ఇందిరాగాంధీ యొక్క పదవీ కాలం 1966 నుంచి 1977 వరకు, 1980 నుంచి 1984 వరకు ఇందిరాగాంధీ యొక్క పదవీ కాలం. ఇందిరాగాంధీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఇందిరాగాంధీ తండ్రి పేరు జవహర్లాల్ నెహ్రూ, తల్లి పేరు కమలా నెహ్రూ. నెహ్రూ తండ్రి, తల్లి కమలా నెహ్రూ. ఇందిరాగాంధీ యొక్క భర్త పేరు వచ్చి ఫిరోజ్ గాంధీ. భర్త పేరు ఫిరోజ్ గాంధీ. ఈ ఇందిరాగాంధీకి పుట్టినటువంటి కుమారులు ఇద్దరు అన్నమాట, కుమారులు. ఒకరు రాజీవ్ గాంధీ, మరొకరు సంజయ్ గాంధీ. రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ, సంజయ్ గాంధీ భార్య మేనకా గాంధీ. ఓకేనా? ఇప్పుడు మినిస్టర్ గా ఉంది మన బీజేపీ పార్టీలో. మేనకా గాంధీ ఏమో బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి, సోనియా గాంధీ ఏమో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అనమాట. ఇద్దరు ఇరు పార్టీలో ఉన్నారు వీళ్ళు. ఓకేనా? కోడళ్ళు. ఎవరి కోడళ్ళు? ఇందిరాగాంధీ కోడళ్ళు ఇద్దరు కూడా ఇరు పార్టీలలో ఉన్నారు అనమాట. ఇందిరాగాంధీ ఏమో కాంగ్రెస్ పార్టీనే. ఓకేనా? రైట్. ఇది ఫ్యామిలీ డీటెయిల్స్ గుర్తుపెట్టుకోవాలా. తండ్రి నెహ్రూ, తల్లి కమలా నెహ్రూ, భర్త ఫిరోజ్ గాంధీ, కుమారుడు రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ. ఓకేనా? రైట్. ఇందిరాగాంధీ పుట్టిన సంవత్సరం 1917 నవంబర్ 19వ తారీఖున. 1917 నవంబర్ 19 ఆమె జన్మించింది. చాలా ఇంపార్టెంట్ సంవత్సరం కూడా, పుట్టిన సంవత్సరం, చనిపోయిన సంవత్సరం. 1984 అక్టోబర్ 31 చనిపోయింది. 1917 నవంబర్ 19 జన్మించడం, 1984 అక్టోబర్ 31 మరణించడం. నవంబర్ 19వ తారీఖున పౌరుల దినోత్సవాన్ని చేసుకుంటారు. ఏమో పుట్టినోత్సవం, పౌరుల దినోత్సవం, పౌరులు, పౌరుల దినోత్సవం. అక్టోబర్ 31న ఇది వరకు చేసుకునేవారు, ఇప్పుడు చేసుకునే, ఇప్పుడు చేసుకోవడం లేదు. ఓకేనా? అక్టోబర్ 31 ఐక్యతా దినోత్సవం, ఐక్యత, ఐక్యతా దినోత్సవాన్ని. కానీ ఇప్పుడు ఎవరు పుట్టిన సందర్భంగా? వల్లభాయ్ పటేల్ ఉన్నాడు కదా, ఆ వల్లభాయ్ పటేల్ పుట్టిన సందర్భంగా ప్రజెంట్ జరుపుకుంటూ ఉన్నారు. ఒకప్పుడు మాత్రం ఈమె చనిపోయిన సందర్భంగా యూనిటీ డే చేసుకునేవాళ్ళు అనమాట. యూనిటీ అంటే ఐక్యత. ఓకేనా? కానీ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ మార్చేసింది. ఆ రోజే అక్టోబర్ 31వ తారీఖున ఎవరు పుట్టారు? వల్లభాయ్ పటేల్ పుట్టాడు. ఎప్పుడైతే బీజేపీ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మార్చేసింది అనమాట. ఒకప్పుడు మాత్రం ఈమె చనిపోయిన సందర్భంగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆయన పుట్టినరోజు ఎవరు? వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఓకేనా? సరే. భారతదేశ ఉక్కు మహిళ, ఆమెకున్న బిరుదు ఏంటి? భారతదేశం ఉక్కు మహిళ, ఐరన్ ఉమెన్ అనమాట. ఇక భారతదేశం ఉక్కు మహిళ అని ఎవరిని అంటారంటే కనుక ఇందిరాగాంధీని పిలుస్తారు. ఇచ్చిన నినాదం గరీబీ హటావో, గరీబీ హటావో అనగా పేదరిక నిర్మూలన. ఏమన్నా మరొక మాట, నాలో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ప్రజల కోసం పోరాడతాను, నాలో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ప్రజల కోసం పోరాడతా అన్నది ఎవరని అడుగుతూ ఉంటారు? నాలో చివరి రక్తపొట్టు ఉన్నంత వరకు ప్రజల కోసం పోరాడతాను అన్న వ్యక్తి ఇందిరాగాంధీ. గరీబీ హటావో అన్నది కూడా ఇందిరాగాంధీ. భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాని ఎవరు? మహిళల్లో ప్రధానమంత్రులు కాలే ఇంతవరకు. భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ.
భారతరత్న పొందిన తొలి మహిళ. భారతరత్న పొందిన తొలి మహిళ మహిళ వాళ్ళకన్నా భారతరత్న రాదు. ఫస్ట్ ఇందిరాగాంధీకి వస్తుంది అన్నమాట భారతరత్న, తర్వాత మదర్ టెరేసాకు వస్తుంది, తర్వాత అన్నా అసఫల్లి, మళ్ళీ ఎంఎస్ సుబ్బలక్ష్మి, మళ్ళీ లతామ, ఐదు మందికి వస్తుంది ఇంతవరకు భారతరత్న. అంతే, అందులో మొట్టమొదటి మహిళ ఎవరంటే కనుక ఇందిరాగాంధీకి భారతరత్న వస్తుంది అనమాట. ఓకేనా, భారతరత్న పొందిన తొలి మహిళ ఇందిర. మీరు ఐఎన్సీ గురించి చెప్తున్నారు, భారత జాతీయ కాంగ్రెస్ అని ఉంటుంది, దానికి మొట్టమొదటి మహిళ అధ్యక్షురాలు ఎవరంటే అనీ డిసైడ్. భారతీయ మహిళ ఎవరంటే అక్కడ సరోజినీ నాయుడు అనేటువంటి పదాన్ని వాడాలి. ఓకేనా, కానీ ఇక్కడ ఏంటి, భారతరత్న పొందినటువంటి మొదటి మహిళగా ఇందిరాగాంధీ. ఓకేనా, ఎన్నికలలో ఓడిపోయిన తొలి ప్రధాని, ఎన్నికలలో ఓడిపోయిన తొలి ప్రధాని ఎవరంటే ఇందిరాగాంధీ. ఎన్నికలలో ఓడిపోయిన తొలి ప్రధాని ఇందిరాగాంధీ. అరెస్టు చేయబడిన తొలి ప్రధాని ఇందిరాగాంధీ. అరెస్టు చేయబడిన తొలి ప్రధాని ఇందిరాగాంధీ. అరెస్టు చేయబడిన తొలి ప్రధాని ఇందిరాగాంధీ. రాజ్యసభ ద్వారా ఎన్నికైన మొదటి ప్రధాని, ఏసభ ద్వారా రాజ్యసభ ద్వారా ఎన్నికైన మొదటి ప్రధాని ఎవరిని ఎగ్జామ్ అడుగుతూ ఉంటారు, ఇందిరాగాంధీ. రాజ్యసభ ద్వారా ఎన్నికైన మొదటి ప్రధాని ఇందిరాగాంధీ. హత్య చేయబడ్డ మొదటి ప్రధాని, హత్య చేయబడ్డ మొదటి ప్రధాని, హత్య చేయబడ్డ మొదటి ప్రధాని. ఓకేనా, సమాధి పేరు శక్తిస్థల్, సమాధి పేరు శక్తిస్థల్. శాంతివనం అంటే నెహ్రూ సమాధి, విజయ్ ఘాట్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి సమాధి, శక్తిస్థల్ అంటే ఇందిరాగాంధీ సమాధి. న్యూఢిల్లీలో ఉంటుంది ఇది, శక్తిస్థల్ అనేటువంటిది ఎక్కడ ఉంది, న్యూఢిల్లీ. లో భారతదేశంలో బ్యాంకులను జాతీయం చేసిన మొదటి ప్రధాని ఈమె. 14 బ్యాంకులను జాతీయం చేసింది. ఎన్ని బ్యాంకులు? 14 బ్యాంకులు జాతీయం. ఏ సంవత్సరం? సంవత్సరం చాలా 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 ఇంపార్టెంట్. 14 బ్యాంకులు జాతీయం 1969. అంతవరకు ఏ ప్రధానమంత్రి కూడా బ్యాంకులను జాతీయం చేయలేదు, మొదటిసారిగా బ్యాంకులను జాతీయం చేసింది ఈమె. 69. రాజభరణాల రద్దు, సంస్థానాలు ఏమైనా ఉంటే రాజులకు భరణాలు ఇచ్చేవాళ్ళనమాట, అటువంటి రాజభరణాలను రద్దు చేసిన ప్రధాని ఎవరంటే ఇందిరాగాంధీ. 1970లో రాజభరణాల రద్దు అని రాసుకోవాలి. నైన్టీన్ సెవెంటీ వన్ చాలా ఇంపార్టెంట్, గరిబీ హఠావో నినాదం. ఏ సంవత్సరంలో గరిబీ హఠావో నినాదాన్ని ఇచ్చిందంటే కనుక 1971 గరిబీ హఠావో. అది 3వ వస్తుంది మేడం, 51 నుంచి 56, 56 నుంచి 61, 61 నుంచి 66, సారీ 4వది వస్తుంది, 4వది రాసుకుంటాం. నెక్స్ట్, రెండవ జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన ప్రధాని, రెండవ జాతీయ అత్యవసర పరిస్థితి, సెకండ్ నేషనల్ ఎమర్జెన్సీ అనమాట. మొదటిది ఎవరి కాలంలో వచ్చింది, జవహర్లాల్ నెహ్రూ కాలంలో, చైనాతో యుద్ధ కారణంగా అని చెప్పినాం. ఏ యుద్ధం? చైనాతో యుద్ధం జరుగుతుంది అనమాట. ఓకేనా, సరే. ఇక్కడ ఎవరు? పాకిస్తాన్ తో యుద్ధం. ఏ యుద్ధం? పాకిస్తాన్ తో యుద్ధం. రెండవసారి జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్రపతి, రాష్ట్రపతి, రాష్ట్రపతి కదా విధించేది, చెప్పినా 3 జాతీయ అత్యవసర